శాంతిప్రసాద్ గారు ఇది ఎటువైపు దారి తీసే అవకాశం ఉంటుంది వర్మ గారు కొద్దిగా మూర్తి గారిని కొద్దిగా కొసేపు నాకు సమయం ఇవ్వండి ప్లీజ్ మీరికి ఇప్పుడు నెక్స్ట్ ఆయనే సమాధానం చెప్పాలి కాబట్టి కొన్ని ప్రశ్నలు మూర్తి గారు లేవనెత్తారు వాటికి సమాధానం చెప్పాలి నిరజడతనంతో ఎంత చక్కగా మాట్లాడినా సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది కొంటుంటుంది మొట్టమొదటి సర్కంస్టాన్స్ ఏంటంటే మేము నెల్లూరు పెద్దారెడ్డి నా ఇప్పుడు చిత్తూరు పెద్దారెడ్డి గురించి వింటున్నాం వచ్చిన వారందరూ కూడా పెళ్లిళ్ళ కోసం వచ్చారన్నారు అది శూన్యమాసం ఆ విషయం ఎవరు చేసుకుంటారు శూన్యమాసంలో ఏ హిందూ పెళ్లి చేసుకోడు ఏ హిందూ కూడా ఏ బంధువులు పిలవడు మొదటది అక్కడ ఫెయిల్ అయ్యారు మళ్ళీ అమ్మటే వర్షం మార్చారు పెద్దిరెడ్డి గారు భక్తులు అన్నారు అసలు అక్కడ తిరుమల లేదు పన్నెండో తగినాడే దర్శనాన్ని మూసేశారు ఆన్లైన్ లో బుకింగ్ ఉంటే తప్ప ఎవరికి కూడా అలౌ చేయట్లేదు అంటే ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్న భక్తులకి ఫోటో ఓటర్ ఎపిక్ కార్డును ఓటర్ స్లిప్ ఇచ్చి పంపిస్తారా లోపలికి తిరుమల దర్శనానికి మరి ఆ చిత్తూరు పెద్దారెడ్డి గారే చెప్పాలి సమాధానం ఇది సర్కంస్టెన్స్ నెంబర్ టూ నెంబర్ సర్కంస్టెన్స్ నెంబర్ త్రీ ఈ వచ్చిన భక్తులందరూ కూడా చిత్తూరు పెద్దారెడ్డి గారి కన్వెన్షన్ హాల్ లో ఎందుకు బస చేస్తారు అసలు మామూలుగా ఇటువంటి భక్తులకి ఆ చిత్తూరు పెద్దారెడ్డి గారి యొక్క కన్వెన్షన్ హాల్ ని ఎప్పుడు ప్రతిరోజు ఇస్తూ ఉంటారా సర్కంస్టెన్స్ నెంబర్ త్రీ సర్కంస్టెన్స్ నెంబర్ ఫోర్ ఓకే బీజేపీ వాళ్ళు అత్యంత కష్టపడి గెలవలేమని దొంగ ఓటర్ కార్డులు పెట్టుకొని ఓటర్ దొంగ ఓటర్ స్లిప్లు పెట్టుకుని బయట నుంచి ఒక 400 బస్సులు తెప్పించుకున్నారు మరి మీ రాష్ట్ర ప్రభుత్వం మీ ఎస్పీ మీ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ మీరు అందరూ ఏం చేస్తున్నారు వాళ్ళందరూ తీసుకుని డైరెక్ట్ జైల్లో పెట్టాలి కదా ఎందుకు రాజమర్యాదలు పంపించారు ఇది ఒక సర్కంస్టెన్స్ ఇంకొక సర్కంస్టెన్స్ చెప్తాను మూర్తి గారే చెప్పాలా పోలింగ్ ఏజెంట్ ఇప్పుడు మూర్తి గారు సవాల్ విసిరారు రెండు కాదు మూడు సార్లు పెడతారు లక్షణం దమ్ముంటే అన్ని అక్కర్లా ఈ రోజు చేసిన రత్నప్రభ గారు చేసిన పిటిషన్ లో మీరు అనుకోలేదు కౌంటర్ ఏంటి ఎస్ మాకు కూడా విచారణ కావాలా ఆ దొంగ ఓట్లు ఎవరు తీశాడు ఎవరు చేశాడు మేము కూడా సమర్థిస్తాం ఆ విచారణకి నేను ఆ దొంగ ఓట్ల విచారణ మేము సమర్థిస్తాం అని చెప్పే దమ్ముందా మీకు లేదు నెక్స్ట్ పోలింగ్ ఏజెంట్లు ఉన్నారు పోలింగ్ ఏజెంట్లు అంగీకరిస్తేనే ఓటు పడుద్దు అంటారు సార్ మనం ప్రాక్టీస్ చూడండి డైరెక్ట్ గా ఓటర్ యొక్క ఓటర్ స్లిప్ ని ఫోటో ఐడి కార్డుని అధికార ఆ ఎన్నికల సంఘం నియమించిన అధికారి దగ్గరికి డైరెక్ట్ గా వెళతారు వారు నెంబర్ చదువుతారు పేరు చదువుతారు వీళ్ళకి నోట్ చేసుకుంటారు ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు దాన్ని రైజ్ చేస్తారు ఇది జరిగే ప్రొసీజర్ అసలు ఇక్కడ జరుగుతుంది పట్టణ ప్రాంతానికి సంబంధించిన ఓటింగ్ పట్టణ ప్రాంతంలో నా ముడి పక్కన ఎవరుంటారు నా ఇంటి పక్కన చుట్టుపక్కల ఎవరుంటాడో నాకు తెలియదు అటువంటి పరిస్థితులు గుర్తింపు అనేది ఎట్లా జరుగుతుంది పల్లెటూరులలో అయితే ఖచ్చితంగా గుర్తింపు జరుగుతుంది దొంగ ఓట్లు అనే దానికి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఈరోజు చేస్తారు ఇంత నిరజాన మాటలు అక్కర్లేదు సింపుల్ గా నారాయణ రెడ్డి గారు వారి యొక్క అధినేత పర్మిషన్ తీసుకొని రత్నప్రభ గారు ఇచ్చిన కౌంటర్ లో ఈ దొంగ ఓట్లన్నీ సృష్టించింది బీజేపీ వాళ్లే కాబట్టి దీనిపైన విచారణ జరగాలి అని ఒక చిన్న కౌంటర్ ఏమంటారు చాలు వాళ్ళు నిజంగా దమ్ము తెరుగుంటే ఆ కౌంటర్ ఏమంటారు చాలు ఇంకేమద్దు ఎలక్షన్స్ మిగతా ఏం అక్కర్లేదు ఈ లోతైన విచారణ ఎక్కడ దారితీస్తుందో తెలుసా అది వారి భయం అందుకని నిరజాన మాటలు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు